ఇప్పుడు కూడా నేను వ్యవసాయం చేస్తా, అందువల్ల రైతుల బాధలు నాకు తెలుసు. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, పన్నులు ప్రజలు కట్టే పన్నులు కేసీఆర్ దుబారా చేస్తుండ మాట్లాడతారు, రైతు బంధు దుబారా అని మాట్లాడతారు, ఇంకో ఆయన మాట్లాడుతుండ్రు పిసిసి అధ్యక్షుల వారు. ఆయన ఎక్కడ వ్యవసాయం చేసిండో, ఆయనకి ఎద్దున్నదో వ్యవసాయం నాకు తెలియదు. కేసీఆర్ బేకారు చేస్తాను 24 గంటల కరెంట్ ఇచ్చి 3 గంటల కరెంట్ చాలంటారు. 3 గంటల పొలం పారుతుందా అసలు? మొదటి మడన దడుతుందా? దుంతమా? 3 గంటలు చాలంటాడు. ఎంత చాలుతుందా? సన్నాసి అంటే 10 HP మోటార్ పెట్టుకోవాలంటాడు. ఎవడన్నా రైతు దగ్గర 10 HP మోటార్ ఉంటుందా? మనం పెట్టేదే 3 HP, తప్పితే 5 HP. నీళ్ళు బాగా వెళ్తే 5 HP పెట్టుకుంటాం, లేకపోతే 3 HP ఉంటుంది ఎక్కువ శాతం. ఒక్కటి కాదు, రెండు కాదు, ఇవాళ 30 లక్షల పంప్ సెట్లని 30 లక్షల 10 HP మోడల్ కొనాలంటే ఎవడు కొని ఇవ్వాలి? ఆ పైసలు ఎడకెళ్ళి రావాలి? 30,000 కోట్ల రూపాయలు కావాలి, ఎవడు ఇవ్వాలి? నాకు అర్థం కాదు. ఇంత అనాలోచితంగా గ్యారంటీ చెప్తున్నారు వాళ్ళు, అనుమానం లేకుండా చెప్తున్నారు. మేము వస్తే ఇచ్చేది 3 గంటలే. మన కర్ణాటకకి వచ్చిన ఒక ఆయన శివకుమార్ అని, అక్కడ ఉప ముఖ్యమంత్రి వచ్చి ఆయన చెప్తున్నాడు, ఉపన్యాసంలో చెప్తున్నా. ఆయన కూడా పుణ్యాత్ముడు, సభల రంగారెడ్డి జిల్లా కేసీఆర్ నీకు తెలుసా, మా రాష్ట్రంలో 5 గంటలు ఇస్తున్నాం. 5 గంటలు నేనంటే మేము 24 గంటలు ఇస్తాం, సన్నాసి నువ్వు 5 గంటలు ముంచడం ఏం చెప్తున్నావు? ఏడువానా నవ్వానా దేనితో చెప్పాలా? 5 గంటలు కూడా 24 గంటలు చెప్తే ఏమనిపిస్తుంది? ఇది కాంగ్రెస్ పార్టీ, అది కరెంటు పరిస్థితి. ఇక రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు, చిన్నసానం లీడర్ కాదు, రాహుల్ గాంధీ పిసిసి అధ్యక్షుడు, మల్లు భట్టి విక్రమార్క సిఎల్పి నాయకుడు. వాళ్ళు వస్తే, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తారట, బంగాళాఖాతంలో. సరే వేస్తావు, మంచి మాట, దబన నిన్ను ప్రజలు బంగాళాఖాతంలో వేయకపోతే కదా నువ్వు వచ్చేది గవర్నమెంట్కు, దబన వేస్తావు బంగాళాఖాతంలో. మరి ధరని డబ్బులు ఎట్లొస్తాయి, ఏ విధంగా రావాలి? ఇవాళ మీ కడుపులో సల్లగదలకుండా, మీరు ఎక్కడ ఇవ్వనికి పైడవ లేకుండా, ఏ ఆఫీస్కి పోకుండా వచ్చి నేరుగా మీ అకౌంట్లో పడుతున్నాయి. రైతు బీమా డబ్బులు అట్లే పడుతున్నాయి. అదేవిధంగా మీ ధాన్యం కొట్టే కూడా మీ అకౌంట్లోకి డబ్బులు వస్తున్నాయి. ధరని బంద్ అయితే ఏమవుతుంది? మళ్ళీ పాత MRO